నిన్న జరిగిన చండూరు కాంగ్రెస్ బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అద్దంకి దయాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిరసనలు చేపట్టారు. దయాకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 2014లో పార్టీ టికెట్ ఇస్తే గెలవలేనటువంటి వ్యక్తి దయాకర్ ఎప్పటికీ సోనియా గాంధీ విధేయుడిగా ఉంటూ భువనగిరి పార్లమెంటు సభ్యులుగా తనకున్న రాజకీయ శైలితో భువనగిరి అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్న భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను చేసిన అద్దంకి దయాకర్ ను పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. సినిమాల పేరుతో ఒక దళిత ముసుగులో ఉండు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను గౌరవాన్ని అవమానపరుస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పేరు చెప్పుకుంటున్న అద్దంకి దయాకర్ పై వెంటనే కఠినమైన చర్యలు తీసుకుని బేషరత్తుగా క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. వెంకటరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ పై ఇప్పటికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని అన్నారు. అద్దంకి దయాకర్ గారు మన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ భువనగిరిలో మన అనుబంధ సంఘాలు నేతృత్వంలో ఇవాళ అద్దంకి దయాకర్ శివమ దగ్గర చేయడం జరిగింది. అద్దంకి దయాకర్ తక్షణమే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, అలాగే ఆయన మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకోవాలి, లేకపోతే తగిన చర్యలు ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉమ్మడి నల్గొండ డిస్టిక్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించి మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిపై అలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వేదికపై ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఏమనకపోవడం ఇది సరికాదు. తక్షణమే వీళ్ళు ఈ మాటలని బేషరతిగా వెనక్కి తీసుకోవాలని చెప్పాలి, అలాగే అద్దంకి దయాకర్ని సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం.